బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మరియు ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రెంటం జగదీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే తమ జీవితాలు బాగుపడతాయని, పెరుగన్నంతని ఆరుబయట పడుకుందామని అనుకున్నామన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం నిరుద్యోగ యువత ఎన్నో కలడు కన్నదన్నారు. ఉద్యమాల్లో పాల్గొని లాఠీ దెబ్బలు తిని వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు పురుగుల మందు తాగి పాడుపైన పడుకునే దుస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొరికెల నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు మల్యాల తిరుపతి, బైన ప్రశాంత్ మరియు జిల్లా కార్యదర్శులు కర్నె రాజేందర్ రెడ్డి, మరిపెళ్లి గంగాధర్, సడిగే మహేష్, ఈర్ల నవీన్, కోశాధికారి గుర్రం రంజిత్ రెడ్డి, అధికార ప్రతినిధులు అరుణ్ యాదవ్, అమల నరేష్, సీనియర్ నాయకులు కోరుట్ల కౌన్సిలర్ పెండం గణేష్, నగర అధ్యక్షులు ధర్నాలు చేసిన కారణంగా, లాఠీ దెబ్బలు తిన్న కారణంగా, జైళ్ల పాలైన కారణంగా ఈ ప్రభుత్వము పోలీసుల చేత ఇప్పించినటువంటి రబ్బర్ బుల్లెట్లు తిన్న కారణంగా తెలంగాణ రాష్ట్రం మేము సాధించుకుంటే ఈ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు రాష్ట్రం లోపల ఏ వీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని విస్మరించి ఈ తెలంగాణ లోపల ఉన్నటువంటి నిరుద్యోగులను రోడ్ల మీద పడేసే పరిస్థితికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ రాష్ట్రం లోపల రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులు మా జీవితాల లోపల వెలుగులు నింపుతాయని చెప్పేసి మేము పెరుగన్నం తిని అరుగు మీద వండుకుంటామని చెప్పి ఆశపడేటువంటి నిరుద్యోగులు ఈరోజు పురుగుల మంది తిని పురుగుల మంది తాగి పాడల పైన పడుకునే దుస్థితికి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం తీసుకురావడం చాలా దురదృష్టకరం. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈరోజు నిన్నటికి నిన్న 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా లోపల ఒక లంబాడి కులస్తుడు సునీల్ నాయక్ అనే యువకుడు ఉద్యోగం రాక మనస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు స్వరాష్ట్రం లోపల ఉద్యోగాలు రాక బతుకులు మారాక ఈరోజు రాష్ట్రం లోపల నిరుద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటారు. దీన్ని ఎందుకు పట్టించుకుంటున్నాడు కేసీఆర్? 4 రోజులు మా ధర్మపురి అరవింద్ అన్న నాయకత్వాన నిజామాబాద్ పార్లమెంట్ లోపల అరవింద్ అన్న చేతుల ఓడిపోయినటువంటి నీ బిడ్డ 4 రోజులు ఓడిపోతే 5వ రోజు ఎమ్మెల్సీలో తీసుకుపోయి కూర్చోబెట్టావు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అట్లా కాదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు నీ బిడ్డ లెక్క కాదా? ఎందుకు వాళ్ళని విస్మరిస్తున్నాడు ఈ కేసీఆర్? దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కావున మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం లోపల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలి. ఏ శాఖ లోపల ఖాళీగా ఉన్నటువంటి పోస్టు ఉన్నాయో వాటిని వెంటనే ఉద్యోగ క్యాలెండర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. JLDL గ్రూప్ 1 పోస్టులను వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా శాఖ తరపు నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం అడిగిరని చెప్పేసి ఈ యొక్క రాష్ట్రం లోపల ఉద్యోగులకు 58 నుంచి 61 సంవత్సరాలకు నువ్వు వయో పరిమితి పెంచినావు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన వాడి ఉద్యోగాలు రాక ఉస్మానియా యూనివర్సిటీ లోపల విద్యార్థులు మక్కి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంచెమన్నా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి చెల్లడం లేకుండా పోయింది. దీన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావున మేము ఈ రాష్ట్రం లోపల ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ప్రైవేట్ టీచర్లు కరోనా కష్టకాలం లోపల ఇబ్బందులు పడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కొంచెం కూడా చెల్లడం లేకుండా పోయింది? ఎందుకు మొదటి నిధులు వహిస్తుందని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కావున వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే బిడ్డ కేసీఆర్ నీ పాపాల చిట్ట అంతా భారతీయ జనతా యువమోర్చా కేంద్రానికి పంపిస్తుంది. నిన్ను కటకటాల పాలు చేసే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటం జగదీష్, భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు.